బట్టలు గంభీర నవఖండ పరిపాల మదమదాంచర భూషమద్విచారమదాంచర భూషమద్విచార వీర పరాక్రమ విమల విమల చరిత్ర కమలక్ష గోవింద గరుడ గమన భువన సంచార యాదగిరి ధర్మపురి నివాస భరత సామ్రాజ్య నర సింహ ప్రతిఫలే నారాయణ పరమేశ్వర ధారాధర నీల దేవ దానవ వైరి నారాయణ పరమేశ్వర ధారాధర నీల దేవ క్రూర వరద మాధవ చక్రాయుధ అక్రూర వరద మాధవ చక్రాయుధ ఖడ్గ పాణి తరుద కృష్ణ దేవా హరిభక్తుడా స్వామి ఈ కృతకుంట వారి అటువంటి గ్రామము లోపల ఆ గౌడ సంఘం వారి అధ్వర్యము లోపల కలి ఎడిగేళ్ళమ్మ కళ్యాణం శుభ సందర్భము లోపల నా యొక్క నామాంకితమనంగా భక్తుడా శ్రీ పరశురామ దేవుడనై అరే భక్తుడా శ్రీ పరశురాముడు వినరా వీరాది వీరుడను తల్లి రేణుకి ఎల్లమ్మ కుమారుడను భార్గవతి బల పరశురాముడు అవును భక్తుడు వీరాది వీరుడను భార్గవతి బల పరశురాముడు చిన్ననాడితే సింహాలతో పోరు తెలిపి ఆ సింహాలను వదించి అటువంటి వీరాది వీరుడను భార్గవతి బల పరశురాముడు ఇంకా రే భక్తుడు తల్లి నేను ఎల్లమ్మ కుమారుడను భార్గవతి బల పరశురాముడు
భక్తుడా స్వామి, అటువంటి తల్లి రేణుకి ఎల్లమ్మ గర్భవాసమున జన్మించినటువంటి వీరాదేవీరుడను పరశురాములసి కుమారుడా గర్భవాసమున జన్మించినటువంటి వీరాది వీరుడను భార్గవతి బల పరశురాముడు. అట్టి సమయంలో ఇంకా నా యొక్క నామాసిమనంగా భార్గవతి బల పరశురాముడు నా యొక్క అవతారములనంగా దశావతారముల లోపల మొట్టమొదటి అవతారము రై బచ్చుడ మత్స్యానంగా బంగారు చాపవతారం బంగారు చాపవతారం అనగా అలనాడు తాత బ్రహ్మదేవుడైనటువంటి వీరాది వీరుడైనటువంటి నేను తాత అయినటువంటి బ్రహ్మదేవుడు వేదాల కట్ట సముద్రం ఒడ్డున పెట్టి ఆ సముద్రము లోపల స్నానం ఆచరిస్తుండగా కాకాసుడని రాక్షసుడు వచ్చి వేదాల కట్ట నోట కరుచుకొని దొంగలించాడు. ఎప్పుడైతే సముద్రం మించలి వెళుతుండగా వాణి కాకి బుద్ధి బోణించుకోవడం వరకల్లా వేదాల కట్ట సముద్రం లోపల దాచిపెట్టాడు కాకాసుడని రాక్షసుడు. అట్టి సమయం లోపల తాత బ్రహ్మదేవుడు వచ్చి నాకు మొరబెట్టుకున్నాడు. అయ్యా మనమడా పరశురామ, ఈ వేదాల కట్ట దేవాలంటే ఎవరి ధర్మ కాదు, నీ ధర్మని చెప్పి నాకు మొరబెట్టుకోగా శ్రీ మహావిష్ణువైనటువంటి దశావతారముల లోపల మొట్టమొదటి అవతారము మత్స్యలింగ బంగారు చాపావతారం ఎత్తి ఆ కాకాసుడిని రాక్షసుని వధించి వెతికి వేదాల కట్ట తీసుకుని వచ్చి తాత బ్రహ్మదేవుడికి అందజేసినటువంటి వాడను వీరరాజు వీరుడు వారికి దశావతారముల లోపల మొట్టమొదటి అవతారము మత్స్యలింగ బంగారు చాపావతారం. ఆ తదుపరి ఆ దశావతారముల లోపల రెండవ అవతారం ఏ కురమవతారం అలనాడు ఈ భూమండలం మీద ఎవడైతే అమృతము సేవిస్తాడో వానికి ఈ భూమండలం మీద మరణము లేదు. అట్టి అమృత భాండవ కొరకాయి దేవతలకు రాక్షసులకు భక్తుడా దేవతలకు రాక్షసులకు వైరము కాగా అవును అట్టి అమృత భాండవ కొరకాయి ఆ మందరగిరి పర్వతాన్ని పాలా సముద్రము లోపల వేసి చీరా సముద్రమనంగా పాలా సముద్రము లోపల వేసి మందరగిరి పర్వతాన్ని
వాసుకి అనే పామును ఆధారంగా చేసుకొని తోక వైపు దేవతలు, ముది వైపు రాక్షసులు, అవును, గొల్ల వారి లోగిళ్ళ సల్లయ్యే ప్రకారంగా చిలుకుతారో అదే ప్రకారంగా చిలుకుతుండగా ఆ మందరగిరి పర్వతము వదనకు ఆగలేక సముద్రము లోపల మునిగిపోవచ్చున్నా. అవును, అట్టి సమయం లోపల దేవాన దేవతలందరూ వచ్చి నాకు మొర పెట్టుకున్నారు. అయ్యా స్వామి, శ్రీ మహావిష్ణువు అనేటువంటి నేను దశావతారముల లోపల రెండవ అవతారము కూర్మానంగా తావేలు అవతారం ఎత్తి ఆ మందరగిరి పర్వతాన్ని నా వైపున మోపి అమృత పాండవ దేవాన దేవతలకు ఇచ్చినటువంటి వాళ్ళను వీరాది వీరుడను భార్గవ బల పరశురాముడు. స్వామి, అమృత పాండవ అట్టి అమృత పాండవ హే భక్తుడా, భక్తుడా స్వామి, అట్టి అమృత పాండవ కొరగాని దేవతలకు రాక్షలకు వైరం కాగా అమృత పాండవ దేవాన దేవతలకు ఇచ్చినటువంటి వాడను వీరాది వీరుడను భార్గవ బల పరశురాముడు. బలి 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 హే భక్తుడా, దశావతారముల లోపల మూడవ అవతారం భక్తుడా ఉక్కు సమమునందు పవిత్ర వాడా హిరణ్యకశిపుడు లీలావతి గర్భవాసంలో జన్మించినటువంటి నా భక్తుడు ప్రహ్లాదుడు, నా భక్తుడు ప్రహ్లాదుడు హరినామస్మరణ చేస్తున్నాడు. అటువంటి హిరణ్యకశిపుడి గర్భవాసంలో జన్మించి రే కుమారా ప్రహ్లాద, మనది శివనామస్మరణ, నీవు హరినామస్మరణ ఏలు చేస్తుంటివాణి. ఆ హిరణ్యకశిపుడు భక్తుడు ప్రహ్లాదుని చిత్రావతీంసలు పెట్టి ఏనుగులతో తక్కించి పాములతో కనిపించి అగ్నికుండముల పడవేసి తొక్కినా కూడా ముమ్మాటికి హరినామ స్మరణ విడవ జాలతుడు నా భక్తుడు ప్రహ్లాదుడు. రే కుమార ప్రహ్లాద, ప్రహ్లాద ఎక్కడున్నాడు రా నీ హరి, రే కుమార ప్రహ్లాద ఎక్కడున్నాడు నీ హరి అనడుగా నాయన హిరణ్యకశిపుడా, నాయన హిరణ్యకశిపుడా నా హరి ఎక్కడున్నాడంటున్నావా నాయన, నా హరి అనంగా ఇందుగలడందులేడని సందేహము వలదు, ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వో పగతుండు ఎందెందు వెతికి దూచితే అన్నన్ని గలడు రణవాగ్రని విదే దేవా ఆ హిరణ్యకశిపుడు అనగా నాయన హిరణ్యకశిపుడా నా హరి ఎక్కడున్నాడు అంటున్నావా, ఇందుగలడు అందుగలడు నీలోని గలడు నాలోని గలడు సర్వాంతర్యామి అన్నా పిండా బ్రహ్మాండమంతా వేమముళ్ళు సందు లేకుండా నిండి ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ఈ అండా పిండా బ్రహ్మాండమంతా వేమముళ్ళు సందు లేకుండా ఉన్నాడు నాయన హిరణ్యకశిపుడా అని ఏనాడైతే హిరణ్యకశిపుడు తోటి వాళ్ళకి వరకల్లా కుమార ప్రహ్లాద ఈ ఉక్కు సమమునందు ఉన్నాడా అని పుట్టడు కదా చేత బట్టి ఉక్కు సమమునందు కొట్టేటి వరకల్లా ఉక్కు సమమునందు ఉద్భవించి అటు నరుడు కాకుండా మృగము కాకుండా నరామృగ అవతారం ఎత్తి హిరణ్యకశిపుణ్ణి నా తొడల పైన వేసుకొని నా చేతి గొల్లతో వాణి పొట్టలు చీల్చి పేగులు మెడక ధరించినటువంటి వాడను ఉగ్ర నరసింహ అవతారము కూడా నాది. అవును భక్తుడా, భక్తుడా చల్ల బాదేలనయ్యా బాలా నరసింహ స్వామి, బాలా నరసింహ స్వామి లీలా వేగ శ్యామా నరసింగ నరసింగ
చెట్టు లక్ష్మి ఆది లక్ష్మిని పరిణయం ఆడినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి. నీవేనా స్వామి? నేనే భక్తుడా. మరి నీ అవతారములు ఇంకా ఉన్నాయా? దశావతారముల లోపల మూడవ అవతారం ఉగ్ర నరసింహ అవతారం. అవును. ఆ తదుపరి భక్తుడా స్వామి రహత రామెత్తిరా. తల్లి రేణుకయ్యల్లమ్మ గర్భవాసమున జన్మించి వరాహనంగా కోరలు కలిగినటువంటి పందావతారం అనగా ఆ హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు ఇద్దరు అన్నదమ్ములు సహోదరులు. అవును. అట్టి సమయం లోపల నా యొక్క అన్నయ్య హిరణ్యకశిపుని దర్శించాలి. ఆ హిరణ్యాక్షుడు భూమండలం మొత్తం తిరుగుతున్నాడు నా కోసం. ఈ శ్రీ మహావిష్ణువు ఎక్కడున్న వారిని వహించాలని చెప్పి నా కోసం ఈ భూమండలం మొత్తం తిరుగుతున్నాడు. వానికి ఎక్కడ చూసినా దర్శన భాగ్యములు కలుగుతలేదు. అట్టి సమయం లోపల మరి హిరణ్యాక్షుడు ఎప్పుడైతే భూమండలం మొత్తం తిరుగుతున్నాడో ఈ భూమండలం మీద ఎచ్చోడను శ్రీ మహావిష్ణువు ఉంటుందని ఈ భూమిని మొత్తం చాప చుట్టిన మాదిరిగా చుట్టి సముద్రము లోపల పడవే పోతుండగా ఆ భూదేవత వచ్చి నాకు మొరబెట్టుకున్నాయి. వరాహనంగా కోరలేనటువంటి పందావతారం లోపల ఆ హిరణ్యాక్షుని నిద్రించినటువంటి వాడను వీరాది వీరుడు. నీవేనా స్వామి? నేను భక్తుడు. ఇంకా తెలుపమంటున్నావా? ఏ వామన రూపణ ఈ భూమండలం మీద బలి చక్రవర్తి అయినటువంటి రారాజు ఒక రాజు ఎన్నో ధనాలు ధర్మాలు దండ్రి చేస్తున్నాడు. నాకంటే వీరుడు ఎవడు లేని చెప్పి గర్వంతోటి విర్రవీగుతున్నాడు. వాని యొక్క గర్వం అనచాలని చెప్పి వామనంగా చంటి బాల బ్రాహ్మణ అవతారం ఎత్తి అయ్యా బలి చక్రవర్తి నీవు ఎన్నో ధనాలు ధర్మాలు దండ్రి చేస్తున్నమాట. నాకు కూడా కేవలం చిన్న కోరిక కలిగినాను. కోరిక నెరవేర్చమని అయ్యా బలి చక్రవర్తి నాకు అనగా నీవు ఎన్నో ధనాలు ధర్మాలు దండగా చేస్తున్నమాట. నాకు కూడా చిన్న కోరిక కలిగింది. కేవలం 3 అడుగుల నీరు నాకు కావాలని ఆ బలి చక్రవర్తిని అడిగేటి వరకల్లా 3 అడుగులు ఎంత పరువు నాకు సమాస్తో నీకు ఇస్తున్నాడట. ఇస్తానన్నటువంటి ఈ బలి చక్రవర్తి ఒరే బలి చక్రవర్తి గర్వముతోటి తనాస్తి ఇస్తున్నావు. శ్రీ మహావిష్ణువు అయినటువంటి నేను 1 అడుగు తీసి భూదేవి అందు మోపి భూదేవి మొత్తం విస్తరింపజేశాను. అయ్యో 1 అడుగు తీసి ఆకాశం అందు మోపి ఆకాశం మొత్తం విస్తరింపజేశాను. మరి 1 అడుగు ఎక్కడ పెట్టాలి రా అని చెప్పి బలి చక్రవర్తిని అడిగేటి వరకల్లా Oh, be you the beauty, say you are.
స్వామి అట్టా పిండా బ్రహ్మాండము ధరణి నీవే, ఆకాశము నీవే, ఎక్కడ చూసినా నీవే సర్వాంతర్యామి ఉన్నావు. పరిబలి చక్రవర్తి నీకు మూడవ అడుగు పెట్టనీకి నా వద్ద చోటు లేదు. మరి ఒక అడుగు తీసి ఆకాశం అందు మోపాను, అవును ఒక అడుగు తీసి భూదేవి అందు మోపాను, మూడవ అడుగు ఎక్కడ పెట్టాలి అంటే స్వామి నీ మూడవ అడుగు తీసి నా శిరసత్తు పెట్టి నన్ను ధన్యుడు చేయమన్నాడు బలి చక్రవర్తి. నీ శిరసు మీద పెట్టమంటున్నావని చెప్పి శ్రీ మహావిష్ణువు అయినటువంటి నేను మూడవాడుకు తీసి బలి చక్రవర్తి శిరస్సు యందు మోపి అతల వితల రసాతల మహాతలతల అతల పాతాల లోకానలోకినటువంటి ఆ పాతాల లోకానికి వాడిని అధిపతి చేసినటువంటి వాడను వీరాది వీరుడను రే భక్తుడు స్వామి దశావతారములనంగా మత్స్య కూర్మ నరసింహ వరాహ వామన పరశురామ శ్రీరామ శ్రీకృష్ణ బుద్ధ కలిగి దశావతారములు అవి. నాయక అవతారములు చెప్పాలన్నా తెల్లవారబోదు పొద్దుపోకపోదు తెల్లారుతుంది భక్తుడా. అట్టి ఈ గురుజకుంట గ్రామం లోపల భక్తుడా క్షితియంచ రేణుకా దేవి ఎల్లమ్మ మొగన తల్లిరా, కుపుత్రుడు ప్రతము జంపాలేశుడు మాయన్నరా. క్షితి అనంగా ధరణి ధరణి అనంగా ఇతలోని ఉండి పట్టు పూజలు కొన్న పరమ కళ్యాణి తల్లి రేణుకా ఎల్లమ్మ. ఆ రేణుకా ఎల్లమ్మ గర్భవాసమున్న జన్మించినటువంటి వారము ప్రథమానంగా మొట్టమొదటి వాడు జంపలేశుడు మా యొక్క అన్నయ్య అన్నయ్య అగ్రజుడు. అవును ఆ తల్లి గర్భవాసమున ఆ తదుపరి చేత కన్న గొడ్డలి దానమోపునటువంటి వాడని వీరాది వీరుడను భార్గవతి బల పరశురాముడు భక్తుడ స్వామి. ఆ తదుపరి కోటి మునల లోపల కిరీటాలు దగ్గర విరియంగా కోటేశ్వరుడు మా యొక్క తమ్ముడు పూర్వవతారవ కేలవనాథుడు చిన్ని తమ్ముడు చిటికిల నాథుడు మా నలుగురి అన్నదమ్ముల తోడ భక్తుడా నలుగురి తోడ పుట్టిన సుందరి బాలగౌరవ చెల్లెలురా, నలుగురి తోడ పుట్టిన సుందరి బాలగౌరవ చెల్లెలురా, శివుని వరమ్మన జన్మమందిన శ్రీ బాలగౌరవ చెల్లెలురా, శివుని వరమ్మన జన్మమందిన శ్రీ బాలగౌరవ చెల్లెలురా. భక్తుడా నలుగురి అన్న తమ్ముల తోడ నా చిన్ని చెల్లెలు శ్రీ బాలగౌరమ్మ. మరి చిన్ని చెల్లెలు శ్రీ బాలగౌరమ్మ అయినటువంటి అమ్మ బోనమ్మ పెడుతున్నావా చెల్లెల శ్రీ బాలగౌరమ్మ. అవును శ్రీ బాలగౌరమ్మ నా చిన్ని చెల్లెల బాలగౌరమ్మ నా చెల్లెల గౌరమ్మ పరశురాముడు వంద నాలుగు వంద నాలుగు
వందనాలు వందనాలు వందనాలమ్మ లేకుదమ్మ శ్రీ పాలగౌరమ్మ వందనాలు వందనాలు వందనాలమ్మో చెల్లి గౌరమ్మ శ్రీ బాల గౌరమ్మ చెల్లెలా శ్రీ పాలగౌరమ్మ పెట్టింత తీసుకొచ్చి బోరమ్మ చెల్లెలా శ్రీ పాలగౌరమ్మ అని చెల్లెలు దీవనాతి తీసుకొని భార్గవి పరశురాముడైన ఈ గురుజగుంట గ్రామము లోపల తల్లి రేడికి వెళ్ళమ్మా ఎక్కడ ఉన్నావు తల్లి లోకమాత నీ దర్శన భాగ్యముల కోసం అని ఈ గురుజకుండ గ్రామము అంతా కలదిరిగి వచ్చున్నాడు అమ్మా రేణుకాయల్లమ్మా ఎక్కడ ఉన్నావు తల్లి లోకమాత తల్లిని వేడుకోమంటున్నావా అవును కదా అమ్మా రేణుకాయల్లమ్మ రక్షించు రమణి అమ్మా తెలికాయల్లమ్మ ఏ వాడలు నువ్వు తల్లి అందితమని రోముతూ గుమ్మా మాపై ధైర్యం చే కాపాడే మాత అమ్మా పుట్టలో నా ఒడ్డి నావే తొక్కెలో నా వెలిగినావా అమ్మా రేడికి వెళ్ళమ్మ పుట్టలో నా ఒడ్డి నావు తొక్కెలో నా వెలిగినావా రక్షించు రమణి ఎల్లమ్మ
ఎక్కడ ఉన్నావు తల్లి? రేణికాయల్లమ్మా, ఏమని వేడుకోవాలి తల్లి? లోకమాత నిన్ను ఇంకా అమ్మా జగన్మాత జగదామ భవానీ దేవి జగజాలమంతని మాయదేవి జగదామ భవానీ దేవి జగజాలమంతని మాయదేవి జగదామ భవానీ దేవి పర్వదాలని బాహుబలమ్మను ఓహోని మాయలనే సాహసమున సర్వభూతమున ఓంకారమున ధన్వందన మాత రమ్యాక్షరణి అమ్మా తల్లి లోకమాతరేణికి ఎల్లమ్మా, ఈ ప్రకారంగా వేడుకునే వరకల్లా ఈ గురుదేగుడ్డ గ్రామము లోపల గౌడ వారి ఆధ్వర్యము లోపల తల్లి రేణుక ఎల్లమ్మ దర్శన భాగ్యం నాకు కలిగించింది. అమ్మా రేణుక ఎల్లమ్మ, మా తల్లి ఎల్లమ్మ, మా తల్లి ఎల్లమ్మ, మమ్మేలు చంద్రబింబ, మా తల్లి ఎల్లమ్మ, మమ్మేలు చంద్రబింబ, మా తల్లి ఎల్లమ్మ, జ్యోతులు వెలిగించి చేతులెత్తి మొక్కిరానే, జ్యోతులు వెలిగించి పచ్చిపాల కుబేర పలియారా మిత్రమమ్మ, పచ్చిపాల కుబేర జీవమూల కాలు తలకాయ లేచి బలమైన జీవమూల అర్పణాలు ఏజమమ్మ, అమ్మరో ఎల్లమ్మ నీకు అర్పణాలు ఏజమమ్మ, మాతా పై నిన్న పూస అమూల వడ్డి నా తల్లి, మాతా పై నిన్న పూస వల్లన్నీ పామూల కల్లాలాడిన మాత, వల్లన్నీ పామూల తలవంచి రాముని ధన్నమ్మో విడదు తల్లి ఎల్లమ్మ, మట్టివాడ మామురాల ఎల్లమ్మ అమ్మ, మా తల్లి అమ్మ, మా తల్లి లోకమాత. తలవంచి భార్గవ పరశురాముని యొక్క పాదపద్మగిరి అయిన ఉస్మాందుల తల్లి రేణుక ఎల్లమ్మ, అమ్మా జగన్మాత రేణుక ఎల్లమ్మ, చల్లగా వడ్డిల్ని ఎల్ల వేరరాములో కన్ను జగించగా కాకుమారక పరశురామయ్యా, చల్ల ఎల్ల కాలము తల్లి దీవన ఎల్ల కాలముండు కుమారక పరశురామయ్యా, కొడకా